పెడతాం సార్. వన్ మినిట్ సార్. అందరికి మాస్టర్స్ శుభోదయం, అందరికి నమస్కారము. మొదటగా మనందరి గురువులు, జగద్గురువులు, బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పత్రిజీ గారికి, మరియు మాతృశ్రమణురాలైనటువంటి గురుమాత స్వర్ణమాల అమ్మగారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాల అఖండ డిజిటల్ ధ్యాన జ్ఞాన యజ్ఞంలో భాగంగా 232వ రోజుకు స్వాగతం, సాదర స్వాగతం. ఈరోజు మనందరితో పాటు సామూహిక ధ్యానాన్ని చేయించడానికి మరియు ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇవ్వటానికి వచ్చినటువంటి విశిష్టమైనటువంటి అతిథి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ టిఎస్ఆర్ మూర్తి గారు, టి రామచంద్ర మూర్తి గారు, కందుకూరు ప్రకాశం జిల్లా వాస్తవ్యులు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాము. నమస్తే సార్. నమస్తే సార్. మాస్టర్స్, ఈరోజు మరి 232వ రోజు, మరి జూమ్ కార్యక్రమంలో సార్ గారు ఒక 40 నిమిషాల పాటు సామూహిక ధ్యానాన్ని, ఆ తర్వాత గంట సేపు పాటు 12:45 వరకు ఆత్మజ్ఞాన సందేశాన్ని, తమ యొక్క ధ్యాన దివ్య అనుభవాలను మనతో పంచుకుంటారు. అందరూ ఎంతో క్రమశిక్షణతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ. ఓకే సార్, స్టార్ట్ చేయండి సార్ మీరు. ఓకే సార్. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇవాళ మనం చక్కగా పరమగురు జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆశీస్సులతో ఒక 40 నిమిషాల సేపు ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే పూజ కాదు, ప్రార్థన కాదు, స్తోత్రము కాదు, నామజపము కాదు, మంత్రజపం కాదు. హాయిగా కూర్చోవాలి, చేతుల్లో చేతులు పెట్టుకున్నాం, వేళ్లలో వేళ్ళు పెట్టుకున్నాం, కాళ్ళు రెండు క్రాస్ చేసుకున్నాం, కళ్ళు రెండు మూసుకున్నాం. మన లోపలకు మనం ఎరుకతో చేసే ప్రయాణం. ఏ మంత్రము అవసరం లేదు, ఏ రూపము అవసరం లేదు, ఏ నామము అవసరం లేదు. ఇక్కడ కేవలము సహజమైన స్వాభావికమైన తనంతట తానుగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మమేకం అవ్వటమే. ఎంప్టీ మైండ్, స్టిల్ ది మైండ్. వెన్ వీఆర్ విత్ ది బ్రెత్, ది మైండ్ బికమ్స్ కంప్లీట్ ఎంప్టీ. వెన్ అవర్ మైండ్ బికమ్స్ ఎంప్టీ, వి రిసీవ్ అబుండెంట్ కాస్మిక్ ఎనర్జీ త్రూ అవర్ బ్రహ్మరంధ్రం. ది సాచురేటెడ్ కాస్మిక్ ఎనర్జీ విచ్ ఎంటర్స్ ఇన్ టు అవర్ ఫిజికల్ సిస్టమ్ అవేకన్స్ అవర్ థర్డ్ ఐ. దీస్ ఆర్ ది 3 గ్రేట్ లాస్ ఇన్ ది సైన్స్ ఆఫ్ మెడిటేషన్. Forget your family. లేడు బ్రహ్మం
तनलो सर्वं गुंडग तनलो पल वेदुकले धर वेद केडी अनुबुल मोसेडी दुला मनमुलु तेलपंग वसे में आहिलोवेमा శ్వాస మీద ధ్యాస ఏ ఆలోచనలు వద్దు ఏ రూపము వద్దు ఎంత ధ్యానం చేసుకుంటామో అంత లబ్ధి పొందుతాం శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం చిత్తవృత్తి నిరోధము ద్వారా విశ్వశక్తి ఆవాహన విశ్వశక్తి ఆవాహన ద్వారా నాడీ మండల శుద్ధి ద్వారా ఉత్తేజితం ज्ञानो चेष्टमा कल्लो रेंडु मूसी अलपुरन्नि तुंची श्वास ध्यास उंचेदमा ज्ञानो चेष्टमा श्वास मीद ध्यासा अदिये ध्यान रीति ज्ञानो चेष्टमा श्वास ये गुरु श्वास ये मार्गमु स्वाजये प्राणमो स्वाजये जीवो जीवम स्वासतो को देदमा यानो जेशदमा आत्मये नित्यमो आत्मये सत्यमो आत्मये मनमो मनगे जयमो जयमो जयमुलने को रदमा ज्ञानो जेशदमा వైద్యుని మరచి ఔషధి విడచి ధ్యాన శక్తితో కూడిన ప్రాణశక్తితో కూడిన ఆత్మశక్తితో కూడిన అది వైద్యం వైద్యం వైద్యముని కోరెదమా యానౌ జేసెదమా మాంసాహారమే పాపాహారము శాకాహారమే శుద్ధాహారం మాంసముని వీడవలే పాపముని మానవలే పాపమే రోగము పుణ్యమే భోగము దానమే ధర్మము జ్ఞానమే మోక్షమునే కోరెదమా జ్ఞానం
వరము వరము వరములనే గోరమాత్మశతి ధ్యానమన్న దివ్య దృష్టి కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాస ఉంచదమా జ్ఞానోదయమా సమయమే సాధనా సహనమే ప్రగతి. ఎంత సమయం కేటాయిస్తామో అంత సాధన అవుతుంది, ఎంత సహనంతో కూర్చుంటామో అంత పురోగతి సాధిస్తాం, చక్కటి అనుభవాలు సంపాదించుకుంటాం. అనుభవమే జ్ఞానం. శ్వాస సహితం, ఆలోచనారహితం. ఎంత ధ్యానం చేసుకుంటాం అంత లబ్ధి పొందుతాం. చేసుకున్న వాటికి చేసుకున్నంత మహాదేవ. కూసంత శ్వాస, కొండంత సంజీవిని. ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుద్ధ యోగము ధ్యాన జీవితము ఆనాపానసతి హంసయానము కర్మాచాళనము దివ్య నేత్రము. ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుద్ధ యోగము ధ్యాన జీవితము మధ్య మార్గము ప్రజ్ఞాకారకము నిర్వాణాత్మకము శూన్యభావము. ఎంత భాగ్యము ఎంత సౌఖ్యమో బుద్ధ యోగము ధ్యాన జీవితము అహింసాదత్వము మైత్రీదాయకము కరుణాధర్మము క్రాంతి క్షేత్రము. ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుద్ధ యోగము ధ్యాన జీవితము.
be with your breath. Breath is the way, breath is the secret. Be with your breath. वेद की वेद की वेद की वेसारी वेसारी अचट निचट वेद की लेडटन चुनिंची तरची चूचे तानु तनलोने कनुगोनी कालिकाम्बम सूत्र मेरिगी वेलुगु चूड़ग चूड़ग पाप जाल मेल्ला रूपमायु पूर्व जन्म कर्म बुड़ी दई वदनो न गुरु पैपु कानगले का वेरिमोदुल वले वेदकुलाडी बुद्धिमाली नरुलु ओ दृष्टि निलिपेनेमी देवुडु दिगिवाचु दृष्टि निलोपरेमी नष्टपडुनु दृष्टिलोन सर्वसृष्टि पुस्तमौनु कालिकाम्ब परशरीरमुलनु स्वशरीरम्मुगा तलचुवाडु हिंस सलपबोडु हिंस सलपनति इंगिताग्नुडे ब्रह्मा कालिकाम्ब हंस कालिकाम्ब जन यौवन गर्वम हरति निमेषद कालां सर्वम मायामयमिदं अखिलं भूत्वा ब्रह्मपदं प्रविश विदेत्वा भज गोविंदम
మూఢజహీ ధనాగమతృష్ణం కురుసద్బుద్ధి మనసి వితృష్ణం యలభసే నిజ కర్మోపాతం వితముదేన వినోదయ జీతం అజగోందం. సుకుతః క్రియతే కామావోగః పచార్జంత శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం యదపి న ముంచతి పాపాచరణం భజ గోవిందం. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కురు అవధానం మహదవధానం భజ గోవిందం. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనమథవా దానం జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిం భజతి నా జన్మశ్యతేన అజగోవిందం. ధ్యానం చేయకుండా గంగలో మునిగిన, సముద్రంలో స్నానాలు చేసిన, వ్రతాలు ఆచరించిన, దాన ధర్మాలు చేసిన, 100 జన్మలు ఎత్తినా ముక్తి రాదు అంటున్నాడు ఆదిశంకరాచార్యుల వారు, హిందూ మత ప్రవక్త. ఏ మహాత్ముడు చెప్పినా సత్యం ఒక్కటే, ధ్యానం ఒక్కటే, రకరకాల ధ్యానాలు లేవు. శ్వాస మీద ధ్యాస, ఆలోచనారహిత స్థితి, నిర్మల స్థితి, నిశ్చల స్థితి, అలలు లేని సముద్రం. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజే. సంప్రాప్త సన్నిహిత కాలే నహి నహి రక్షతి డ్రుకుం కరణే భజ గోవిందం. నువ్వు చదివిన మంత్రాలు, ఛందస్సులు, వ్యాకరణాలు ఏవి కాపాడలేవు. కరోనా వస్తే, ఇంకో రోగం వస్తే, మరణం ఆసన్నమైతే మనం చేసుకునే ధ్యానం ఒక్కటే మనల్ని కాపాడుతుంది. మనం పొందిన ఆత్మ జ్ఞానమే మనతో శాశ్వతంగా వస్తుంది. జ్ఞానంతో బయటికి వెళ్తాం. ఈ శరీరం పోతుంది, మనం పోము, చావు లేదని తెలుసుకుంటాం. మనం ఆత్మ పదార్థాలు అని తెలుసుకుంటాం. ధ్యానం ద్వారా ఈ ఆత్మానుభూతి కలుగుతుంది, నేను శరీరం కాదని తెలుస్తుంది. శరీరం పోతుంది, నేను ఎక్కడికి పోనని తెలుస్తుంది. యావత్తు పవనో నివసతి దేహే తావత్ ప్రోచతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే తస్మిన్ పాయే భజ గోవిందం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠర శయనం సంసారే బౌదోస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం. కొన్ని లక్షల సార్లు భూమి మీదకి వస్తూనో పోతూ ఉన్నాం. ఈ జన్మ ఆఖరి జన్మ కావాలంటే, మళ్ళీ మళ్ళీ భూమి మీదకి రాకుండా ఉండాలంటే ధ్యాన ప్రచారము, శాకాహారము, శాకాహార ప్రచారము, పిరమిడ్ నిర్మాణము ఎంత చేయగలము అంత ఖచ్చితంగా ప్రతి వ్యక్తి చేసే తీరాలి. ఎవడుకు ఎంత చేసుకుంటే అంత, చేసుకున్న వాడికి చేసుకున్నంత మాదేవ.
प्रेम मुदित मनस कहो राम 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 श्री राम 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 पाप कटे दुख मिटे लेत राम नाम भव समुद्र सुख धनाव ये कराम नाम परम गोप्य परम दिव्य मंत्र राम नाम संत जनर जीवन धन ये कराम नाम माता पिता सब ही राम नाम निराधार को आधार एक राम नाम राम 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 श्री राम 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 श्री राम 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 प्रेम मुदित मन से कहो राम 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 श्री राम 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 రాముడు అంటే ఆత్మ. రాముడు చూడాలంటే హృదయంలోనే చూడాలి, ఆత్మలోనే ఆ దర్శించాలి. ఆఖరి 10 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. ధ్యానము ద్వారా ఆరోగ్యము, ధ్యానం ద్వారా మనశ్శాంతి, ధ్యానం ద్వారా శక్తి, ధ్యానం ద్వారా ఆత్మానుభూతి, ధ్యానం ద్వారా సరైన సంబంధాలు, ధ్యానం ద్వారా సజ్జన సాంగత్యం. ఎన్నో లాభాలు, కోటి లాభాలు వస్తాయి ధ్యానంలో ఉంటే మనం. కోటి కోటి రకాలుగా నష్టపోతుంటాం, 100 కోట్ల విధంగా నష్టపోతుంటాం. ఎంత గొప్పదో ధ్యానము, ఎంత మాత్రమైందో ధ్యానము, ఎంత శక్తివంతమైందో ధ్యానము చెప్పనలవి కాదు. శ్వాస సహితం, ఆలోచనారహితం. నా మాటలు మీకు చక్కని ధ్యాన స్థితిని కలగజేస్తాయి. మీ దృష్టి శ్వాసం మీద మాత్రమే ఉండాలి, ఆలోచనారహిత స్థితిలోనే ఉండాలి. కౌమ్యవనం జరా కథాదేహాంతర ప్రాప్తి ధీరతత్ర నముయతే నజాయతే మ్రియతే వాం
कदाचिन्नायं भूत्वा भविता वानभूयः अजो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादः परिहार्येद्धे न त्वं शोचितु अर्हसि आविनय संपन्ने ब्राह्मणे गविहस्तिनि सुनिचैक स्वपाके च पंडिता समदर्शिनः हतो वा प्राप्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसि महीं तस्मादुत्तिष्ट कौन्तेय युद्धाय कृतनिश्चयः तपस्विभ्यादिका योगी ज्ञानीभ्य च मतोदिकः कर्मीभ्य चाधिको योगी तस्मात् योगी भव अर्जुन योगी भव अर्जुन योगी भव अर्जुन योगस्तः कुरुकि संघं त्यक्त्वा धनुंजय सिद्ध्य सिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते आखर 5 నిమిషాలు శ్వాసమీద ధ్యాస శ్వాసానుసంధానం ఆలోచనారహిత స్థితి నిర్వికల్ప సమాధి అందరూ రెండు చేతులు తీసి రెండు కాళ్ళ మీద పెట్టుకుందాం. ఓకే సార్, ఓకే మాస్టర్స్. అందరం రెండు అరచేతి వేళ్ళను విడదీసి రెండు కళ్ళ మీద 3 క్షణాల పాటు ఉంచుకుందాము. 3, 2, 1, 0. ఓకే మై డియర్ మాస్టర్స్, అందరం రెండు కళ్ళ మీద నుంచి రెండు అరచేతి వేళ్ళను నెమ్మది నెమ్మదిగా తీసివేస్తూ హాయిగా నవ్వుతూ రెండు అరచేతులను చూస్తూ మరి ధ్యానం నుంచి సాధారణ స్థితికి వస్తాము.
మరి చక్కగా టిఎస్ఆర్ మూర్తి సార్ గారు ఎంతో అద్భుతంగా 40 నిమిషాల పాటు సామూహిక ధ్యానాన్ని వేమన పద్యాలతో కూడినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి కాళికాంబహద్ పద్యాలతో మరియు భగవద్గీత శ్లోకాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి సామూహిక ధ్యానాన్ని మరియు 20 నిమిషాల పాటు మౌన ధ్యానాన్ని చేయించడం జరిగింది మరి వారికి ధన్యవాదాలు మరి సార్ గారితో మాట్లాడాలంటే మీ అనుభవాలు తెలియజేయాలంటే చివర్లో 15 నిమిషాలు టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మాట్లాడొచ్చు ఇప్పుడు మూర్తి గారు వృత్తిరీత్యా వారు ప్రధాన ఉపాధ్యాయులు ఆంగ్ల ఉపాధ్యాయులు వీరు రెండు దశాబ్దాల పాటు ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణాన్ని కొనసాగిస్తూ సత్యసాయి షిరిడి సాయి పత్రి సాయి వీళ్ళందరితో ఎన్నో విధమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి సీనియర్ మోస్ట్ మాస్టర్ వీరు దాదాపు ఎన్నో పాఠశాలలు కళాశాలల్లోను మరి ప్రభుత్వ కార్యాలయాల్లోను అధికారులకు కూడా ఒంగోలు కలెక్టరేట్ లోను కూడా ఎంతో మందికి అధికారులకు సీనియర్ మోస్ట్ ఆఫీసర్లకు కూడా మరి ధ్యానం చెప్పినటువంటి ఇప్పుడు మూర్తి గారు దాదాపు ఎన్నో మరి పాఠశాలల్లోను కళాశాలల్లోను కొన్ని వేలాది మంది విద్యార్థులకు ప్రతినిత్యం ధ్యానాన్ని మరి ప్రచారం పరిచయం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు వారు ఈరోజు తమ యొక్క దివ్యమైనటువంటి మరి అనుభవాలను పత్రిజీతో ప్రయాణాన్ని తమ యొక్క రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక జీవితాన్ని మన ముందు ఉంచుతారు వారు తమ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కోరుకుంటూ 12 గంటల ఒక 45 నిమిషాల పాటు ఒక తమ సందేశాన్ని ఇస్తారు ఆ తర్వాత మనం వారితో మరి అభిప్రాయాలను పంచుకుందాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఓకే సార్ నా పేరు శ్రీరామ్ చంద్రమూర్తి నేను ఇక్కడ ప్రకాశం జిల్లాలో హై స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను నేను ధ్యానంలోకి రాకముందు ఇంట్లో రకరకాల సమస్యలతోటి ఒత్తిళ్లతోటి నేను ఒక ఏది తెలియని దుఃఖంలో ఉండేవాడిని మరి అవి పోగొట్టుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలని తెలుసు దాంట్లో భాగంగా నేను ఒంగోలులో ఎక్కిరాల భరద్వాజ్ గారు అనే ఒక మహానుభావుడు ఉంటే ఆయన సమాధి దగ్గరికి వెళ్ళేసి ఆయన రాసిన పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని ఆయన రాసిన పుస్తకాలు ముఖ్యంగా సాయి లీలామృతము గురు చరిత్ర స్వామి సమర్థ చీరాల అవధూత కడప అవధూత కర్నూలు రామిరెడ్డి తాత శాలం మాయమ్మ చిత్తూరు సొరకాయల స్వామి గోలగమూడి వెంకయ్య స్వామి ఇలా ఎంతోమంది అవధూతల్ని ఈ అవధూత సంప్రదాయాన్ని బాబా తత్వాన్ని షిరిడి బాబా తత్వాన్ని పరిచయం చేశారు అప్పటి నుంచి నేను ఆ పుస్తకాలని చదువుతూ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తుండేవాడిని కానీ నాకు ఉన్న అప్పుడున్న ఆ మానసిక స్థితి వల్ల కానీ ఒత్తిడి వల్ల కానీ నాకు ధ్యానం కుదిరేది కాదు సరే నేను అలాగా మహాత్ములు సమాధులు దర్శిస్తూ అలానే కొంతకాలం కొనసాగగా నాకు ఎవరో చెప్పారు ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదవండి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేవాళ్ళు ఆ పుస్తకం చాలా బాగా మనకి ఉపయోగపడుతుందని చెప్పారు అప్పుడు నేను ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాన్ని 14 సార్లు చదవడం జరిగింది అనమాట చదివిన తర్వాత 4th టైం నేను మా ఇంటి వరండాలో ఒకరోజు అలా కూర్చొని ఉన్నాను ఆ 4th టైం అయిపోయింది చదివాను కదా చెప్పేసి అలా కూర్చొని ఉంటే కానీ నాకు తెలియకుండా కాసేపు నేను పడుకొని ఉన్నాను పడుకొని ఉంటే నా శరీరం మా ఇంటి మొచ్చు మీద అలా తేలాడుతూ ఉంది అలాగే నా శరీరాన్ని నేను పైనుంచి ఒక 45 మినిట్స్ చూసుకోవడం జరిగింది ఆ చివరి 5 మినిట్స్లో పరమ శోగానంద గారు యుక్తేశ్వరగిరి లాహిర్ మహాశయులు మహావతార బాబాజీ వీళ్ళ నలుగురు నా చుట్టూ అలా రౌండ్ అప్ అయ్యారు నా ఆస్ట్రల్ నా బాడీకి ఆడ నా సోల్కి అప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది ఊహ నేను శరీరం కాదు ఆత్మని
నీ శరీరం నుంచి నేను బయటకు వచ్చాను అని. కానీ ఆ రోజు భయం వేసింది, ఎందుకంటే ఏలు కదల్చాలని ట్రై చేస్తున్నా, ఏలు కదలటంలా చాలాసేపు కొట్టుకలాడా, అయినా బాడీ కదలటం లేదు. సరే, ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత ఇంకా దీని గురించి ఎవరు సరిగ్గా మనల్ని గైడ్ చేస్తారు, దీనికి ఎవరు మనకు సమాధానం చెప్తారని చెప్పేసి నేను ఆ సెర్చింగ్లో ఇప్పుడు నేను గొలగమూడి వెంకటస్వామి సమాధి దగ్గరికి వెళ్తూ ఉంటే, అక్కడ ఆ రోజు అనుకోకుండా ఆశ్రమం స్కూల్ హెడ్ మాస్టర్ కొండారెడ్డి గారు అని, ఆయన ఇవాళ పత్రిజీ గారు అని మా గురువు గారు ఒక ఆయన వస్తున్నాడు. ఆయన వస్తే ఆయన ధ్యానం గురించి బాగా మనకు అన్ని వివరాలు తెలియజేస్తారు, మీరు కూడా వచ్చి పోతే నేను తీసుకెళ్తానని చెప్పాడు. ఆయన నన్ను బండి మీద ఎక్కించుకొని నెల్లూరు తీసుకెళ్ళాడు. అప్పుడు ఫస్ట్ పత్రిజీ గారిని అక్కడ చూడటం జరిగింది. చూడటం జరిగిన తర్వాత అక్కడ అందరూ ధ్యానంలో కూర్చోబెట్టాడు పత్రిజీ గారు ఒక 40 నిమిషాలు. నేను ఆ 40 నిమిషాల్లో 10 సార్లు కలు తెచ్చాను అనమాట. నేను ధ్యానం ఫస్ట్లో చేయలేకపోయాను. తర్వాత అక్కడ ఉండే పుస్తకాలు కొన్ని కొనడం జరిగింది. మరణం లేని మీరు, తర్వాత వచ్చేసి మిర్దాదు, ఇంకా అలాంటి పుస్తకాలు కొన్ని చూడటం జరిగింది. తర్వాత ఇంకా ఇక నేను పత్రిజీ గారిని తరచుగా కలవటము, సార్ నాకు ధ్యానం బాగా కుదరాలంటే ఏం చేయాలి, ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి, ఇలా అడుగుతుంటే సార్ అన్ని విషయాలు చెప్తూ ఉండేవాడు, ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పేసి. తర్వాత నేను అలా సార్తో ఒక 6 సంవత్సరాల దాకా ఎక్కువ సార్తో, నెలకు ఒక 2-3 రోజులు సార్తోనే ఉండేవాడిని. అలా వెళ్తున్నప్పుడల్లా సార్ బాగా నన్ను బాగా కొట్టేవాడు, గట్టిగా కొట్టేవాడు. 5 అవసరాలు అలా కొట్టాడు. ఎందుకు కొట్టారంటే నాకు ఆ పక్కన ఉన్నట్టు చెప్పారు, మీరు మాంసం గుడ్లు తింటే గురుగారికి నచ్చదు, అది ఆయనకి తెలిసిపోతుంది ఆ వైబ్రేషన్స్ ఆ నెగిటివిటీ అని చెప్పేసి. తర్వాత నేను అప్పుడు 2002లో నేను కంప్లీట్గా మాంసము గుడ్లు అన్నీ కూడా పూర్తిగా మానివేయడం జరిగింది. మానేసి మళ్ళీ 10 సార్లు అడిగాను, సార్ నాకు ధ్యానము మీతో వస్తున్నా కూడా నేను ఎక్కువసేపు చేయలేకపోతున్నాను సార్, ఏం చేయాలంటే. సారు అరే నువ్వు గత జన్మల్లో అక్కలకోట మహారాజువి బాగా ధ్యానం చేసావు, ఈ జన్మలో నువ్వు వచ్చింది ధ్యాన ప్రచారం చేయడం కోసము, నువ్వు అందరికీ ధ్యానం చెబుతూ ఉండని చెప్పాడు. సరే, నేను నాకు ఫస్ట్ కొంత డౌట్ వచ్చింది, ఇదేంది నేనే సరిగ్గా ధ్యానం చేయకపోతే నేను అందరి చేత నేను ఎలా చేయించగలుగుతాను, అసలు అది కరెక్టేనా, ముందు మనం ఆచరించి పక్క వాళ్ళని ఆచరింపజేయాలి కదా, మరి ఈయనేంది ఇలా చెప్తున్నాడు నువ్వు గత జన్మలో చేసావంటున్నాడు అని చెప్పేసి. సరే ఏమైతే అని చెప్పేసి ముందు ఆయన చెప్పిన కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటే నాకు కొంత అవగాహన వచ్చింది, ఓహో అనేక జన్మలు ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ఉంది, మనం అనేక జన్మల నుంచి ఆత్మ పరిణామం చెందుతూ వస్తుంది, మనం ఆత్మలమి. ఇంకా ప్రతిసారి చెప్పిన ఈ ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, పూర్వగామన సిద్ధాంతము, అనేక సిద్ధాంతము, ఇవన్నీ కూడా సార్ చెప్పి కాన్సెప్ట్స్, ఇవన్నీ మనం అర్థం చేసుకుంటుంటే ఓహో అయి ఉండొచ్చు అని చెప్పేసి నేను మా ఇక్కడ అన్ని ఏరియాస్లో తిరిగి అందరికీ ధ్యానం చెప్పడం బిగించేశాను. స్కూళ్ళకి, కాలేజీలకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఆర్డిఓస్కి, కలెక్టరేట్లో ఇలాగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళేసి ధ్యానం ప్రచారం చెప్తూ ఉండేవాడిని. చెప్తూ ఉండటం వల్ల నిజంగానే ఈరోజు నేను ఒక 4-5 గంటలు ధ్యానం చేసుకునే స్థాయికి ఎదిగాను. ఒక 10 నిమిషాలు కూడా కూర్చోలేని స్థాయి నుంచి ఒక 4-5 గంటలు కూర్చునే స్థాయికి వచ్చాను. తర్వాత ఇక్కడ మా ఊర్లో దాదాపు ఒక 10 పిరమిడ్స్ వచ్చినాయి, చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 10 పిరమిడ్స్ వచ్చినాయి, కొన్ని 1000 మంది ఈరోజు ధ్యానులుగా తయారయ్యారు. కాబట్టి మనందరము ఆ ఏముందులే మనం సింపుల్గా ఉంటాము, మరి సార్ చెప్తూ ఉంటారు మన పిరమిడ్ మాస్టర్ అంతా కూడా చాలా సింపుల్గా అందరిలానే, ఏ స్పెషాలిటీ ఏమి ఉండదు, కానీ మన గత జన్మల్లో అనేక జన్మల సాధన ఉంది మన వెనకాల, మన విషయాన్ని మనము అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో జన్మల సాధన ఉంది, మనందరం ఈ జన్మలో ఒకే లక్ష్యం కోసం వచ్చాము, భూమండలాన్ని శాకాహారమయం చేయడానికి, ధ్యానమయం చేయడానికి, పిరమిడ్ మయం చేయడానికి, మరి ఈ స్పిరిచువల్ సైన్స్ని మనము బోధించడానికి వచ్చాము, సరైన ఆహార విధానాన్ని. మరి ఈరోజు మనం సరికాని ఆహారం తీసుకుంటున్నాం, అందుకే రోగాలు వస్తున్నాయి, మరి సరికాని విహారాలతో జీవిస్తున్నాం, అందుకే కరోనా వచ్చింది, మరి అన్నింటినీ సరిచేయడానికి వచ్చింది. మరి ఈరోజు భూమండలం అంతా కూడా ఇప్పుడు పాండమిక్ తోటి పానిక్గా ఉంది, అందరికి తెలిసిన విషయమే ఇది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఇంత ఆరోగ్యంగా, ఆనందంగా, ఒత్తిడి లేకుండా, భయం లేకుండా మనం ఇంత ఆనందంగా జీవిస్తున్నామంటే కారణం ధ్యానమే. ధ్యానం లేకపోతే ఎంత, మరి ధ్యానం లేని జీవితాలు ఎలా ఉండేది మనం బయట చూస్తే తెలుస్తుంది. కాబట్టి ధ్యానం మనల్ని అన్ని విధాలా కాపాడుతుంది, ఎన్ని రకాలుగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, భావోద్రేకపరంగా, సంఘపరంగా, అన్ని విషయాల్లో కూడా మనల్ని ధ్యాన సాధన అన్నది
మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అందరం ధ్యానం చెప్పడం మన బాధ్యతగా పెట్టుకోవాలి. మరి ఇలాగ ధ్యానం చెప్పడం వల్లే ఈరోజు మనము ఈ కరోనా పరిస్థితుల్లో కూడా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అందరు కరోనా అంటే భయపడుతున్నారు, మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇటువంటి మంచి అవకాశం ఇచ్చింది ధ్యానం చేసుకోవడానికి, మంచి సమయం దొరికింది భార్య బిడ్డతో గడపడానికి. ఇప్పుడు దాకా మనం ధ్యాన ప్రచారం కోసం అని తిరిగి తిరిగి ఇళ్లలో వండకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, కానీ ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. కరోనా అంటే మనకి ఎంజాయ్, అందరికి ఏడుపు, పిరమిడ్ మాస్టర్లకి ఆనందం. కాబట్టి ఇది ఒక మంచి అవకాశము. ఈ సమయాన్ని కూడా మనం బాగా సద్వినియోగం చేసుకొని మంచి పుస్తకాలు వింటూ, పుస్తకాలు చదువుతూ, మంచి మంచి వీడియోస్, స్పిరిచువల్ వీడియోస్ యూట్యూబ్లో నంబర్ ఆఫ్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి వీడియోస్ వింటూ ధ్యానం సాధన చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనందరం కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి జూమ్ క్లాస్లో మరి సోమసుందర్ రెడ్డి గారు మంచి అవకాశం ఇచ్చారు. చూడండి ఎలాగ ధ్యానం మనల్ని అందరినీ ఎలా కలుపుతుందో అనేది ఒక అద్భుతం. మరి ఇంకా నా కొన్ని ధ్యాన అనుభవాల్ని మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. ఒకసారి ఏమైందంటే నేను తెనాల్లో ధ్యానం క్లాస్ చెప్పేసి ఇంటికి వస్తూ ఉన్నా. ఇంటికి వస్తూ ఉంటే నేను సింగరాయకొండ అనే స్టేషన్లో నేను దిగాలి. అది కానీ యాక్చువల్గా ట్రైన్ స్టాపింగ్ లేదు. అక్కడ స్టాపింగ్ లేకపోయినా నాకు ఎవరు అక్కడ ఉందని చెప్పి మిస్లీడ్ చేశారు. సరే నేను ట్రైన్లో స్టాపింగ్ ఉంది కదా అని చెప్పేసి అసలు మిడ్ నైట్ వచ్చేసింది, సింగరాయకొండలో ఆ స్టేషన్లో బయట కాల్ పెట్టేశారు. బాగా రన్నింగ్ ట్రైన్, అది యాక్చువల్గా కొద్దిగా స్లో అయినట్టు ఉంది కానీ స్టాపింగ్ లేదు, 30-40 కిలోమీటర్స్తో పోతూ ఉంది. అలా కాలు పెట్టడంతో నేను నా తల పోయి ఇదే పార్ట్ పోయి ప్లాట్ఫారానికి గుద్దుకుంది, ఇలా పడిపోయాను. పడిపోయేసి నా సోల్ అలా బయటికి వచ్చేసింది, కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. ట్రావెల్ చేసి మళ్ళీ నా బాడీలోకి రావడం జరిగింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మన అందరికీ ఉంటాయి, రకరకాల నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా మన పిరమిడ్ మాస్ ఎవరు అడిగినా కొన్ని గంటలు చెప్తారు వాళ్ళకున్న అనుభవాలు. ఎందుకంటే మన గత జన్మల సాధన ఉంది, మనం ఈ జన్మలోనే ఆత్మలాభం, మనం ఆత్మజ్ఞానం అనేక జన్మల్లో పొంది ఈ జన్మలో ఆత్మ విజ్ఞానాన్ని అందరికీ బోధించడానికి మనందరం జన్మ తీసుకున్న కారణ జన్మలము, అందులో ఎటువంటి సందేహం లేదు. పత్రిసారు అవతార కార్యక్రమంలో భాగంగా మనం కూడా ఆయనతో పాటు ఈ భూమి మీదకి వచ్చేసి ఈ భూమండలంలో ఉన్న సరికాని ఆహార విధానాల్ని, సరికాని విహారాల్ని, సరికాని పద్ధతుల్ని తుంచేసి సరిగ్గా ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ధ్యాన సాధన చేయాలి, పిరమిడ్లు కట్టడం వల్ల ఆ పిరమిడ్ శక్తిని తెలియజేయటము, మరి ఇవన్నీ కూడా ఈరోజు ఈ భూమండలాన్నంతా కూడా సరి చేయటానికి మనంతా జన్మ తీసుకున్న కారణ జన్మలు. మరి పత్రిసార్ అవతార కార్యక్రమంలో భాగంగా మనందరం ఆయనతో పాటు వచ్చాం. వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కూడా, అందరికి ఆత్మానుభవాలు ఉన్నాయి, అందరికీ శరీరం కాదని తెలుసు, అందరికీ శక్తి తీసుకోవడం తెలుసు, అందరు అనేక లోకాలు చూసిన వాళ్ళే, అందరూ అనేక గత జన్మలు తెలుసుకున్న వాళ్ళే మన సొసైటీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా. మనందరి యొక్క లక్ష్యం కూడా ఒకటే, ఈ భూమండలాన్ని ఈ అజ్ఞానం నుంచి, ఈ మాంసభక్షణ నుంచి, నాన్ ఇంటర్ఫీరియన్స్ నుంచి, ఇంటర్ఫీరియన్స్ అందరం కూడా ధ్యానానికి అంకితమవుతూ ఒక సరైన జీవన విధానం ఈ భూమండలం మీద నిర్మించడానికి జన్మ తీసుకున్నాము. మరి అందరం ఆ పనిలోనే ఉన్నాము. మరి ఆ పనిని మనము చక్కగా చేస్తున్నాం, చేస్తుండ బట్టి మనం ఏం చేయ ఆనందం వస్తుంది. అందుకే సార్ ఎప్పుడు చెప్తుంటాడు, చేతి నిండా పని, కంటి నిండా నిద్ర, మనసు నిండా సంతోషము, బుద్ధి నిండా ఆనందము. ఇవన్నీ ప్రతి మనిషికి ఉండాలి. ఎప్పుడు చేతి నిండా పని ఉండాలి, అప్పుడే కంటి నిండా నిద్ర వస్తుంది. మనం పని చేయకుండా మనకి నిద్ర రాదు. మరి మనకి మన ప్రాపంచికమైన పని ఉంది, ఎడ ఆధ్యాత్మికమైన పని ఉంది. ప్రాపంచికమైన పని అంటే మన ఉద్యోగము, మన వ్యవహారాలు, మన వ్యాపారాలు, మన సంపాదనలు మనం చూసుకుంటూనే మన ఖాళీ సమయాల్లో ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ధ్యానం గురించి చెప్పడము, శాకాహారం గురించి చెప్పడం, శాకాహార ర్యాలీలు కండక్ట్ చేయటము, శాకాహారం గురించి చెప్పడము, పిరమిడ్ శక్తి గురించి తెలియజేయటము, అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టడము, ఇవన్నీ చేస్తే మనకి అదే మన చేతి నిండా పని. అప్పుడే మన కంటి నిండా నిద్ర వస్తుంది, అప్పుడే మనకి ఆత్మ మనకి ఆనందంగా ఉండగలుగుతాం. మరి ఈ మధ్య ధ్యానం చెప్పకపోయేసరికి చూడండి నాకు కూడా ఎంతో ఈ మధ్య నేను ఎప్పుడు అసలుకి టైం వేస్ట్ చేయను అనమాట. ఎప్పుడైనా అవకాశము బుద్ధి దొరికినా కూడా నేను ఏదో స్కూల్కి కాలేజీకి వెళ్తాను. దాదాపు 2 నెలల నుంచి ధ్యానం క్లాసులు లేవు.
యాభైసరికి మరి ఇవాళ సోమ సుందర రెడ్డి గారు మంచి అవకాశం ఇచ్చారు, ఎంతో ఆనందంగా ఉంది. మరి ఆ ధ్యానం చెప్పబోతే ఆనందం రాదు, ధ్యానం గురించి మాట్లాడబోతే ఆనందం రాదు. సరే మన సాధన చేస్తూ ఉంటాం ఓకే, అట్ ది సేమ్ టైం ఆ ధ్యానం అన్న పదం గురించి ఎప్పుడు మన నోటి నుంచి వస్తూ ఉంటే అది ఆనందం అసలు చెప్పనలేవి కాదు. ఆ ధ్యానం గురించి మాట్లాడుతుంటేనే ఆనందం, ధ్యాన అనుభవాలు చెప్తుంటేనే ఆనందం. మరి సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్పిరిచువల్ సైన్స్ని మనము ఇంకా జనాల్లోకి తీసుకెళ్తూ అందరినీ కూడా ఒక సరైన ఆధ్యాత్మిక జీవనాధారము, సరైన ఒక ఆనందము, బ్రహ్మానందము గురించి తెలియజేసే అద్భుతమైన అవకాశం మనకుంది. ఫస్ట్ నా సాధనలో నేను కూడా ధ్యానం అంటే నాకు ఎలా ఉండేదంటే ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత కంటే సంథింగ్ స్పెషల్గా ఉండాలి, కాషాయ వస్త్రాలు వేసుకోవాలి, ఇలా తిప్పితే. నేను ఎక్కువ అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నేను షిరిడి సాయి తత్వంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి అనుకోకుండా సత్యసాయిబాబు వారు నాకు నా జీవితంలోకి వచ్చాడు. సత్యసాయిబాబు వారు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను ఎక్కువ పుట్టపర్తి వెళ్తూ ఉండేవాడిని. పుట్టపర్తి వెళ్తూ ఉంటే అక్కడ స్వామిని, ఆ స్వామి లీలలన్నీ చూస్తూ ఉండేవాడిని. అంటే బాబా వారు ఇలా తిప్పితే చేతులకు బంగారం చైన్స్ వస్తూ ఉండేవి, విభూతి వస్తూ ఉండేది. రోజుకు లక్ష మంది అక్కడ స్వామి దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడ పుట్టపర్తి పోతే యూనివర్సిటీలు, ప్లానిటోరియము, మ్యూజిక్ కాలేజీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము, పెద్ద పెద్ద సినిమా స్టార్లు, ప్రైమ్ మినిస్టర్లు, గవర్నర్, ఇలా అందరూ ఆడ వస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసేది, ఒక వ్యక్తి ఒక మారుమూల ఒక పుట్టపర్తి అని ఒక చిన్న కుగ్రామంలో పుట్టి ఒక ప్రపంచాన్ని అంతా ఆడ తీసుకొచ్చాడు. రోజుకు లక్ష మంది ఆడ వస్తున్నారు. మరి ఆడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ప్లానిటోరియం ఉంది, మ్యూజిక్ కాలేజీ ఉంది, ఆడిటోరియంస్ ఉన్నాయి, రైల్వే డిపోలు ఉన్నాయి. ఇలా ఒక వ్యక్తి ఇలాగ ఎంత బిల్డప్ చేసినప్పుడు మరి ఏంది శక్తి, ఎలా సాధ్యమవుతుంది? ఇలా ఆధ్యాత్మికత అంటే ఇలా శక్తి ఉండాలేమో అని చెప్పేసి నేను ఎక్కువ నాకు సత్యసాయిబాబా వారి మీద ఎక్కువ మనసు పోతూ ఉండేది. తర్వాత పత్రిసార్తో నేను కొద్ది రోజులు ట్రావెల్ చేసినా కూడా నాకు ఎక్కువ సత్యసాయిబాబా మీద మనసు పోతూ ఉండేది. ఈయన పవర్ చూపించలేదు, ఈయన వీపు తీయడం లేదు, బంగారం చేయిన్ తీయడం లేదు, మామూలుగా క్యాజువల్గా ఉంటున్నాడు ఈయన. మరి ఆధ్యాత్మికత అంటే మరి ఇంతమంది శక్తి ఉండాలి కదా, మరి పత్రిజీ గారి దగ్గర శక్తి. ఫస్ట్ నేను అలా అనుకుంటా ఉండేవాడిని. తర్వాత పత్రిసార్తో తిరగంగా ఓహో అక్కడ సిద్ధత్వం ఉంది, ఇక్కడ బుద్ధత్వం ఉంది, ఒక్కో మాస్టర్ ఒక్కో పర్పస్ మీద భూలోకానికి వస్తాడు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎవరు ఎక్కువ తక్కువలు మనము చూడకూడదు, జడ్జిమెంటు చేయకూడదు. ఇది అనవసరంగా తెలిసి తెలియకుండా అజ్ఞానంతో కామెంట్స్ చేయకూడదు, ఆయన గొప్పవాడు, ఈయన తక్కువవాడు, ఆయన అలాగా ఈయన ఎలాగా అన్న కామెంట్స్ చేయకూడదు అన్న బుద్ధి నాకు వచ్చింది అనమాట. అయితే ఫస్ట్ అనుకుంటా ఉండేవాడిని, సత్యసాయిబాబు వారు చాలా గొప్పవాడు, పత్రిసా చాలా తక్కువ, ఆయన స్థాయి ఏంది, ఈయన స్థాయి ఏంది, మరి ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు వచ్చి ఆయన కోసం వెయిట్ చేస్తారు, ఆయన ఒక నిమిషం అపాయింట్మెంట్ కోసం పత్రిసార్ దగ్గరికి కూడా రావట్లేదని చెప్పేసి. తర్వాత పత్రిసార్తో తిరగంగా నాకు తర్వాత అర్థమైంది, ఈయన ప్రతి వ్యక్తిని కూడా ఒక శక్తి స్వరూపుడుగా చేయడానికి జన్మ తీసుకున్నాడు. ఆయన సిద్ధత్వం ప్రదర్శించి మూలాధార చక్రవర్తుల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మొదటిసారిగా స్టెప్ తీసుకొస్తే ఈయన ఆల్రెడీ ఆజ్ఞా సహస్రాల చక్రంలో ఉండే వాళ్ళ గొప్ప యోగీశ్వరుల్ని గైడ్ చేయడానికి వచ్చిన ఉన్నతమైన ఆత్మ. ఇక్కడ ఎవరెవరితో పోల్చకూడదు, ఎవరి పని వాళ్ళది అన్న విషయము నాకు అర్థమైంది. తర్వాత నాకు ఎక్కువ సిద్ధుల మీద ఆసక్తి ఉండేది, నేను కూడా ఇలా తిప్పితే నాకు చైన్ రావాలి, ఇలా చెప్తే విభూతి రావాలి, మరి అలాంటి రావట్లేదే మరి అని చెప్పేసి నాకు ఎక్కువ నాకు అలా అనిపిస్తూ ఉండేది. అప్పుడు ఒకరోజు పత్రిసార్ని కూడా అడిగాను, సార్ మరి నాకు తిప్పితే నాకు బంగారం చేయని రావాలి కదా సార్, నేను ధ్యానం చేస్తున్నాను సార్, నాకు వచ్చినాయి నాకు ఎప్పుడు వస్తాయి సార్ అన్న. అరే నువ్వు గజంలో చేసేవా ఎన్ని, అందుకే నీకు సాంబార్ వాసన తింటే, సాంబార్ కూర తింటే సాంబార్ వాసన వస్తుంది, ఏ కూర తింటే ఆ వాసన వస్తాయి నీకు, అందుకే ఆ సిద్ధుల పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఆసక్తి వస్తూ ఉంది కాబట్టి అది అనే ఆ గత జన్మలో అయిపోయింది, నీ జన్మ అందరికి ధ్యానం చెప్పడానికి జన్మ తీసుకున్నావే అన్నాడు. తర్వాత అది నిజమా కాదా ఈయన ఇలా చెప్పాడు అని చెప్పేసి నాకు కొద్ది రోజులు డౌట్ ఉండేది. తర్వాత అనుకోకుండా కొద్ది రోజులకి ఏమైందంటే మాకు 2015లో మా ఇంటి దగ్గరలో ఒక ఇంట్లో షిరిడి సాయిబాబాది అఖండ జ్యోతిని పెట్టారు, ఒక రామరతన్జీ అని చెప్పేసి ఒక గురువు గారు మచిలీపట్నంలో ఉంటాడు అన్నమాట ఆయన.
చిన్నప్పుడు ఆ గురువుగారు కందుకూరు ఎక్కువ వస్తూ ఉండేవాడు. వస్తూ ఉంటే అక్కడ ఒకరోజు సాయిబాబా అఖండ జ్యోతిలో నుంచి అంటే అఖండ జ్యోతి 49 డేస్ అక్కడ సాయిబాబా అఖండ జ్యోతి పెడతారు. రోజు 4 హారతులు ఇస్తారు, తర్వాత ఆ ప్రసాదాలన్నీ పెడతా ఉంటారు. సాయి సచిత్ర పారాయణం ఒక 10 మంది దాకా రోజు చేస్తూ ఉంటారు. అయితే అక్కడ అలా చేస్తూ ఉంటే 49 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత యానాది రెడ్డి టీచర్ మా పక్క లైన్లోనే ఉంటారు. అక్కడ వాళ్ళ ఇంట్లో నుంచి ఆ హోమం అయిపోతే హోమం నుంచి షిరిడి సాయిబాబా విగ్రహం బయటకు వచ్చింది. తర్వాత నేను ఈ మధ్య విగ్రహ ఆరాధన అన్ని ఆపేసి ఉండటం వల్ల నాకు నేను ఇంకా అక్కడికి ఎక్కువగా వెళ్ళేవాడిని కదా, అంత చాలా మంది మహిమలు జరుగుతున్నాయని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో రోజు ఎంతో మంది వస్తూ ఉండేవాళ్ళు, కొన్ని 100ల మంది కూడా. అయిన కూడా నేను నాకు ఎందుకనో వెళ్ళలేదు, ఇంక నేను ధ్యానం వీటిలో ఎక్కువగా ఫోకస్ పెట్టమల్ల. తర్వాత ఒక రోజు నేను ఆ దారిలో వెళ్తుంటే 2 బెంచ్ కార్లు ఉన్నాయి వాళ్ళ ఇంటి ముందు. అబ్బా ఏంది బెంచ్ కార్లు వచ్చినాయి అని చెప్పేసి, సరే కారులో ఎవరు వచ్చారో చూద్దామని చెప్పేసి నేను నిజంగా వాళ్ళ కోసం వెళ్ళాను. వెళ్ళి చూస్తే అక్కడ ఈనాడు రామోజీరావు గారి కోడళ్ళు వాళ్ళు ఇంక వాళ్ళ బంధువులు ఎవరు ఉన్నారు. ఇంకా వాళ్ళు పెట్టిన ప్రసాదాలన్నీ కూడా బాబా తింటా ఉన్నాడు. నిజమే అడ వెళ్తే ఆ బాబా ప్రసాదాలని తింటున్నాడు. అరే ఇదేదో నాకు ఇంత ముందు కూడా ఆసక్తి ఉంది కదా ఈ మహిమల మీద సిద్ధుల మీద, సరే ఇక్కడ మనం టెస్ట్ చేద్దాము అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు ప్రసాదాలు పెడతా ఉన్నా. యాపిల్ కాయలు, సపోటా కాయలు, మామిడికాయలు, లేకపోతే ఏదైనా స్వీట్స్ ఇలాగ ఫ్రూట్స్ అన్ని ఏ రోజుకు 1-2 రకాల ఐటమ్స్ పెడతా ఉన్నామండి. నేను పెట్టిన కూడా బాబా అన్ని తింటున్నాడు. నేను ఒక 152 సార్లు ఏం పెడితే 154 సార్లు తీసుకున్నాడు. అంటే తీసుకున్నాడు గుర్తులు పడిపోతాయి, మనం ఏదైనా కాయ పెడితే కాయకి హోల్స్ పడిపోతాయి, లేదా ప్రసాదం పెడితే ప్రసాదం మాయమైపోద్ది. అలాగా కంటిన్యూగా 3 ఇయర్స్ జరిగింది. సరే నాకు ఫస్ట్లో షిరిడి బాబా వేరు, సత్యసాయి బాబా వేరు. అంటే ఫస్ట్ షిరిడి బాబా నేను భక్తిలో నుంచి వచ్చానమాట. తర్వాత సత్యసాయి బాబా గురించి నాకు చిన్నప్పుడు ఎవరో బ్యాడ్గా చెప్పారు, ఆయన ఏదో ఆయన గురించి కొద్దిగా బ్యాడ్గా చెప్పడం వల్ల నాకు ఆయన వేరు ఈయన వేరు అని నా మనసులో ఉండేది. షిరిడి సాయిబాబా చాలానే, ఆయన సాయి సచ్చరిత్ర సాయి లీలామూర్తి అయితే ఆయన చాలా నిరాడంబరంగా జీవించాడు. ఒక పాడుబడ్డ మసీదులో ఉన్నవాడు, రోజు ఆ రోజుల్లోనే ఆయనకి రోజు కొన్ని 1000 రూపాయలు వస్తే దానం చేసేసి సాయంత్రానికి ఏముండేది కాదు, చాలా నిష్కల్మషంగా అంత ఓపెన్గా ఉంది ఆయన పబ్లిక్లో లైఫ్. మరి షిరిడి సత్యసాయిబాబా చూస్తే ఆయన దగ్గరికి మరి ఇంత ఎస్టాబ్లిష్మెంట్, ఇంత 1000 కోట్లు ఇలా ఉంటే మరి సెట్కి వస్తాడని ఏదేదో కొంత రూమర్స్ ఉండటం వల్ల ఆయన వేరు ఈయన వేరు అనుకుంటా ఉండేవాడిని. తర్వాత అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. ఒకసారి ఏమైందంటే నేను నాకు కూడా కొన్ని 4-5 సంవత్సరాలు ప్రతిరోజు నేను నా శరీరం నుంచి బయటకు వచ్చేవాడిని. ప్రతిరోజు జరిగేది నాకు ఎక్స్పీరియన్స్. అలా బయటకు వచ్చేసి ఒకరోజు ఏమైందంటే, ఒకరోజు నా హాస్టల్ బాడ్ అలా బయటకు వచ్చేసి ఒక ప్యాలెస్లో దిగింది. దిగితే అక్కడ బయట వాచ్మెన్ నా చేతికి ఒక ఆల్బమ్ ఇచ్చాడు. ఆల్బంలో ఇలా ఓపెన్ చేస్తే ఫస్ట్ పేజీ షిరిడి సాయిబాబా సమాధి మందిరంలో ఎలా ఉందో అలా ఫోటో ఉంది. మళ్ళీ 2వ పేజీ ఓపెన్ చేస్తే మళ్ళీ షిరిడి బాబా సమాధి మందిరంలో ఫోటో ఉన్నట్టుండి, అది సత్యసాయిబాబాలా గ్రాఫిక్స్ లాగా మారిపోయింది అక్కడ హాస్టల్ ఆ ట్రావెలింగ్లో. తర్వాత ఇంతలో సత్యసాయిబాబు నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. వచ్చేసి, రాము ఎందుకు నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, నేనే షిరిడి బాబాని, గత జన్మలో నేనే, నీకు ఎందుకు డౌట్ వస్తుందని చెప్పి నా తల మీద అలా చేపెట్టాడు. స్పష్టంగా నాకు ఆ విజన్ బాగా స్పష్టంగా వచ్చింది అనమాట. అప్పటి నుంచి నాకు ఆయన కన్ఫర్మ్ అయిపోయింది, షిరిడి బాబానే సత్యసాయి బాబా జన్మ తీసుకున్నాడు అని చెప్పేసి. తర్వాత అంటే సాయి సచిత్ర కూడా ఉంది, బాబా వారు 1918లో సమాధి చెందాడు. తర్వాత బాబా చెప్పాడు నేను 8 సంవత్సరాల బాలుడిగా మళ్ళీ వస్తానని చెప్పేసి. మరి అందుకని కొంత క్లాష్ ఉండేది. 1926లో సత్యసాయి పుట్టాడు, 1918లో షిరిడి బాబా సమాధి అయ్యాడు. మరి 8 సంవత్సరాల బాలుడిగా వస్తానన్నాడని సాయి సచి నాకు డౌట్ వస్తూ ఉండేది. ఇంకా కొద్ది డౌట్ ఉండేది మళ్ళీ, ఆయన 8 సంవత్సరాల బాలుడిగా వస్తానన్నాడు కదా, 8 సంవత్సరాల తర్వాత పుట్టాడు ఏంది అని చెప్పేసి. సరే మళ్ళీ షిరిడి బాబానే సత్యసాయి బాబా అయితే నాకు మా ఇక్కడ కూడా మహిమలు జరగాలని చెప్పేసి నేను ఒకరోజు వెళ్ళేసి సత్యసాయి బాబా ఫోటో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టాను. అక్కడ షిరిడి సాయిబాబా వెలిసిన ఇంట్లో పెట్టిన కాసేపటికి బాబా తల్లో నుంచి ఇంత విభూతి కుప్పబడింది. తర్వాత మళ్ళీ ఒకసారి అక్కడ సత్యసాయి సేవా సమితి కూడా నేను వెళ్తుండేవాడిని కందుకూరులో, వాళ్ళని తీసుకొచ్చేసి ఒక భజన కార్యక్రమం పెట్టాం వాళ్ళ ఇంట్లోనే 150 మంది తోటి. పెట్టేసిన తర్వాత ఇక ఆ రూమ్ అంతా కూడా మొత్తం తేనె వచ్చేసింది, అంత మడుగు వచ్చేసింది తేనె. అప్పుడు నాకు ఇంకా లీలల పట్ల లీలలో చూస్తూ ఉంటే అప్పుడు నాకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతున్నాయి అంట. ఓహో మనం గత జన్మలో ఇవన్నీ సాధన చేసాం కాబట్టి ఇవన్నీ కూడా మహిమలో మన దగ్గర జరుగుతున్నాయి అని. ఒకసారి అక్కడ నేను ధ్యానం చేస్తూ ఉంటే ఇలాగ పైనుంచి నా చేతిలో ఒక 1 రూపాయి కాయిన్ వచ్చింది.
ఇలా వచ్చేసి ఇలా ఇలా నర్తన టచ్ చేస్తూ ఇలా నా చేతులకు అద్దరూపాయి కాయిన్ వచ్చింది. ఇంకోసారి అలా ధ్యానం చేస్తుంటే నా తల అంతా కూడా వీభూతి వచ్చేసింది, తల చేయి అంత కూడా. ఇలాగ మనం ఏది కోరుకుంటే అది నిజంగా వస్తుంది ఈ కాలంలో కూడా, ఇవన్నీ కూడా మహిమలు జరుగుతాయి అని చెప్పేసి. అప్పుడు నేను ఒక యోగి ఆత్మ బాగా చదువుకుంటే నాకు అధ్యాయులన్నీ కూడా బాగా ఉండే గుర్తుండే అనమాట. అంటే కాశీ పునర్జన్మ, మహమ్మదీయ గారడివాడు, గంధబాబా అద్భుత ప్రదర్శన, టైగర్ బాబా ప్రదర్శన, గాల్లో తేలే సాధు నగేంద్ర బాదురి, ఇటువంటి అధ్యాయులన్నీ కూడా ఈ అక్కల్ట్ సైన్స్ పట్ల, ఈ స్పిరిచువల్ సైన్స్ పట్ల, ఇవన్నీ కూడా ఓహో ఇవన్నీ కూడా 100% వాస్తవాలే, ఎందుకంటే నాకు ప్రాక్టికల్గా జరుగుతూ ఉన్నాయి. ఆ ఇంట్లో దిగాక రోజు బాబా నడుస్తున్నట్టు పాద ముద్రలు పడతా ఉండే, బాబా లెటర్ రాసేవాడు, నాకు కూడా 4 లెటర్స్ రాసాడు. లెటర్స్ రాస్తే ఒకరోజు నేను వెళ్ళి కూర్చొని అలా ధ్యానం చేస్తుంటే నా మీద ఒక లెటర్ పడింది. ఆ లెటర్లో తీస్తే ఏం రాసిందంటే, నువ్వు కూడా మీ ఇంట్లో అఖండ జ్యోతి పెట్టు అని చెప్పేసి సాయిబాబా నాకు లెటర్ రాశాడు. ఇదేంది బాబా, నేను మళ్ళీ భక్తి మార్గం అంతా మానేశాను, విగ్రహారాధన పూజలు అన్నీ మానేశాను కదా, మరి ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ అని చెప్పుకుంటున్నాను కదా, మళ్ళీ ఏమో నాకు బాబా రాశాడు తప్పనిసరి కానీ నేను పెట్టాను మా ఇంట్లో వరుసగా 5 టైమ్స్ పెట్టాను. మా ఇంట్లో పెట్టినప్పుడు ఇదే రూమ్లో ఇక్కడ అఖండ జ్యోతి పెట్టినప్పుడు ఇక్కడ కూడా రకరకాల దేవతా రూపాలు వచ్చాయి, గోడల మీద సత్యసాయి బాబా పాదాలు పడ్డాయి. ఇలా మిరాకిల్స్ అనేవి మనకి ఎక్కడైనా మాస్టర్స్ ఉన్నారు, ఆత్మస్వరూపంలో మన చుట్టూ కూడా మాస్టర్స్ ఉన్నారు, ఎందరో కనిపించిన రూపాలతో మన చుట్టూ ఉన్నారు. మన చుట్టూ ఎన్నో అతీతమైన శక్తులు ఉన్నాయి, మనలో అనంతమైన ఆత్మశక్తి దాగి ఉంది, మనకు అనేక జన్మలు ఉన్నాయి, అనేక జన్మలు. కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, బహుని మే వ్యతీతాని జన్మాని తవతార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పరంతప. మనం ఒక్కసారిగా జన్మ తీసుకోలేదు, అనేక లక్షలు వందల వేల లక్షల జన్మలు తీసుకున్నాము ఆత్మస్థాయిలో, కొందరు మూలాధార జంతు జన్మల నుంచి, ప్లాంట్ కింగ్డమ్ నుంచి మినరల్ కింగ్డమ్ నుంచి ప్లాంట్ కింగ్డమ్కి వస్తాం, ప్లాంట్ కింగ్డమ్ నుంచి యానిమల్ కింగ్డమ్కి వస్తాం, యానిమల్ కింగ్డమ్ నుంచి హ్యూమన్ కింగ్డమ్లోకి వస్తాం, హ్యూమన్ కింగ్డమ్లో తొలి జన్మల్లో మూలాధార చక్రంలో మూర్ఖుడుగా నాస్తికుడిగా ఉంటాం. అటువంటి వాళ్ళ కోసం సత్యసాయి బాబా విభూతి చేస్తాడు, బంగారు చేంజ్ చేస్తాడు, ఇంట్లో ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఓహో దైవశక్తి ఉంది, కనపడేది నిజం కాదు, కంటికి కనపడని ఉన్నాయి అన్న ఒక నమ్మకం వచ్చి ఒక మనిషి ధర్మంలో ధర్మ మార్గంలో జీవించడానికి మొట్టమొదటి స్టెప్ పడుతుంది ఆడ. అవి మహిమలు అవసరం ఆడ. లేకపోతే సత్యసాయి బాబా ఇన్ని వేల కోట్లతోటి ఇన్ని సేవా కార్యక్రమాలు చేపించలేడు, ఆయన మహిమలు చూపి బట్టే వచ్చినాయి. ఎంతో మందికి చచ్చిపోయిన వాళ్ళు బతికిచ్చాడు, జబ్బులు ఉన్న వాళ్ళు తగ్గిచ్చాడు, మరి అందుకే 1000 కోట్లు ఇచ్చినాయి ఆయనకి. మరి ఆయన డ్యూటీ ఆయన చేసింది అది, మూలాధార చక్రం నాస్తికులను మార్చడానికి స్వామివారి జన్మ తీసుకున్నాడు. తర్వాత జన్మలు స్వాధిష్టాన చక్రంలోకి వస్తాం, అహంకారపూరి జన్మలు తీసుకుంటాం. తర్వాత జన్మలో మణిపూర చక్రం, రకరకాల మంత్రాలు, సహస్రనామం, లలిత సహస్రనామం, శ్రీసూక్తము, పురుషోత్తము, రుద్రము, హనుమాన్ చాలీస, ఆదిత్య హృదయం, ఇవన్నీ కూడా మంత్ర సాధనలు చేస్తాం మనం కూడా, అనేక జన్మలు చేసే ఉంటాం. నాకు ఈ జన్మలో కూడా బాబా ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఆదిత్య హృదయం చదువు అని చెప్పేసి నా గోడ మీద రాశాడు. అప్పుడు నేను ఆదిత్యం చదువుతున్నాను, అంటే నాకు గత జన్మలో బ్యాలెన్స్ ఉంది, ఇవన్నీ కూడా ఈ సాయిబాబా జ్యోతి పెట్టాలని ఉంది, ఈ మంత్రాలన్నీ చదవాల్సి ఉంది, ఇవన్నీ కూడా. కాబట్టి ధ్యానంలోకి వచ్చి కూడా మరి చేస్తున్నానంటే చేశానంటే అవి ఇంకా బ్యాలెన్స్ ఉంది అది. అంటే అవన్నీ కూడా మనము ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు ఎవరిని జడ్జ్ చేయడానికి అవకాశం లేదు. సత్యం తెలుసుకున్నాక సత్యం జీవిస్తూ అందరికి ధ్యానం చెబుతూ ఎవరిని జడ్జ్ చేయకుండా, ఎవరిని కామెంట్ చేయకుండా మన వర్క్ను మనం పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతుంటే మన లైఫ్, మన పర్పస్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, మన లైఫ్ని ఎంజాయ్ చేస్తాము, లేదా సమయం వృధా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ స్పిరిచువల్ సైన్స్ అనేది మనము ప్రతి వ్యక్తికి బోధించాలి. కంటికి కనపడే లోకాలు ఎన్నో ఉన్నాయి మన చుట్టూ, మన దేవాలయాలు, మన మహాత్ముల సమాధులు, మన యోగులు చేసిన ధ్యానము, ఇవంతా కూడా ఎల్లవేళలా మనల్ని ఈ మంత్రశక్తి, ఇవన్నీ ఉన్నాయి, అన్ని శక్తులు ఉన్నాయి మన చుట్టూ. మరి ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్నాయి, మరి వాటిని అనుభూతి చెందడానికి ధ్యానం ఇంకా ఉన్నతంగా పనిచేస్తుంది. మనం ధ్యానం చేస్తూ ధ్యానం చెబుతూ ఉంటే, ఇవాళైతే నేను 40 మినిట్స్కి నా వల్ల కాలేదు ధ్యానం చేయటం, ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా ధ్యానం చెప్పక ఏవో కొద్ది బ్లాక్స్ ఉన్నట్టుంది, అంత ఎనర్జీ ఫ్లో అయింది ఇందాక, ఫ్లో అయ్యి అసలు ఒళ్ళంత విపరీతమైన నిప్పులు వచ్చేసి నేను కళ్ళు తెచ్చేసా, నా వల్ల కాలేదు ఇంక ధ్యానం గురించి. కాబట్టి ఆ ఎనర్జీని అనేది అంత ఎనర్జీ మనలోకి వస్తుంది, ఒకసారి కొద్ది నిమిషాల్లోనే వచ్చేస్తుంది. మరి ఎనర్జీ మనం ఈరోజు ధ్యానంలో స్పష్టంగా చూడగలుగుతున్నాం, ధ్యానంలో ఎనర్జీని ఫీల్ అవుతున్నాం. మరి ఇది
మరి ఈ ఎనర్జీని మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఆ శక్తిని, ఆ ధ్యాన శక్తిని మన కుటుంబము ఎదుగుతానికి, మనం ఆర్థికంగా స్థిరపడటానికి, మన జీవితాల్లో మనకు ఆనందంగా జీవించడానికి, మన ప్రశాంతత పొందటానికి, మన సమస్యలు, మన దైనందిక సమస్యలు తగ్గించుకోవడానికి అంత ఈ ధ్యాన శక్తి మనల్ని ఈరోజు కాపాడుతామని. ఇప్పుడు ధ్యానం చేస్తూ ఏవేవో చెప్పడం కాదు, ప్రాక్టికల్గా మనకు ఉపయోగపడాలి ధ్యానం మన జీవితంలో, మన కుటుంబ పరంగా, ఆర్థికంగా, సామాజికంగా, సంఘపరంగా అన్ని విషయాల్లో మన ధ్యానము మన పురోగతి వస్తూ ఉంది. కాబట్టి ఈ స్పిరిచువల్ సైన్స్ని మనము అందరిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఓహో ఇలా జరుగుతాయా, గాల్లో నుంచి వస్తువులు తీయచ్చు, వస్తాయి. మరి కంటికి కనపడిన ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు, ఎన్నో లోకాలు ఉన్నాయి, మరణాంతర జీవితం ఉంది. మనకి శరీరం ఒకటే కాదు, ఈ శరీరం పోతే మనం ఎక్కడికి పోము, ఆ చావు భయం పోతుంది, చావు భయం పోతుంది. నాకు ఈ మధ్య ఒక 10 రోజుల కిందట కరోనా వచ్చింది. నేను బెంగళూరు పోయేసి బెంగళూరులో కిక్కిరిసిన బస్సులో ఒక 4 గంటలు ట్రావెల్ చేసి అక్కడి నుంచి నేను పేరవనుంది, వచ్చింది కరోనా. ఇంటికి రావడంతో 1 వారం రోజులు నాకు సింప్టమ్స్ కూడా కనపడలేదు, 1 వారం రోజులు కనపడలేదు. తర్వాత వారం తర్వాత ఒక 4 డేస్ ఆ స్మెల్ తెలియలేదు. నేను ఆ 4 రోజులు తీసుకున్నాను మెడిసిన్ దానికి సంబంధించి తీసుకున్నాను, మళ్ళీ మామూలు. కాబట్టి నేను కరోనాని కూడా ఏమి ఇబ్బంది పెట్టలేను. కాబట్టి మనము ధ్యానం చేస్తూ ఉంటే, శాకాహారంలో ఉంటే, ఏదో కరోనా మనకి రావాలని ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వచ్చింది. నేను బెంగళూరు వెళ్ళిన 4 గంటలు జనాల్లో కిక్కిరిసిన బస్సులు ఎందుకు తిరిగాను, నాకు అక్కడ ఒక చిన్న పని ఉండి వెళ్ళాను, అనవసరం నాకు అది ఆ ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి వెళ్ళాను. కాబట్టి ఏం భయపడలా, ఒకవేళ చచ్చిపోతామేమో, శరీరం ఇచ్చిపెడతామేమో, ఎక్కడికి పోదు మనం అని ఒక ధైర్యం ఉంది నాకు, శరీరం ఇచ్చిపెడతామేమో ఓకే అని చెప్పేసి ఏమి అన్ని సాక్షిగా చూస్తూ ఉండాము 4 రోజులు కూడా. సరే నేను మళ్ళీ మనం నెగిటివ్ రిపోర్ట్ వచ్చేసింది. అంటే అలాగా ప్రతిదీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే వస్తాయి. నాకు చేతిలోంచి వస్తువు రావాలంటే వచ్చింది అది. ఇలాగ మనం అనేక జన్మల నుంచి ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ కోసం వచ్చాము, ఈ ఆత్మ అనుభవాల కోసం మనం ఈ భూలోకం వస్తాము. ఇట్లాంటి లోకాలు చాలా ఉన్నాయి, మరణాంతర జీవితం ఉంది, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మనము ఏది కోరుకుంటే అది జరుగుతుంది, మనం భూమి మీద ఏ పని చేస్తామో దానికి సంబంధించిన వస్తాయి. ఇదే కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది, తేత్వం భుక్త స్వర్గలోకం విశాలం క్షీణ్య పుణ్య మత్స్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మ మన ప్రపన్న గతాగతం కామకామాల పంతే. ఏది కోరుకుంటే అదే వస్తుంది. విశాలమైన భోగాలు అనుభవించాలంటే ఆ భోగాలు అనుభవిస్తావు, ఆ పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ చావున్న లోకం, మరణ లోకం భూమి మీదకి వస్తావు, వచ్చి మళ్ళీ ఆ పాప పుణ్యాలు అనుభవిస్తుంటాం. పుణ్యం చేసుకుంటే భోగం వస్తుంది, పాపం చేసుకుంటే రోగం వస్తుంది. మరి ధ్యానం చెప్తే ఆత్మ జ్ఞానం వస్తే జన్మ పరంపర నుంచి బయటపడతాం. మీకు ఏ కోరిక మిగిలిన్నా తీసుకోవడానికి మళ్ళీ భూమి మీదకి వస్తూనే ఉంటాం. అదే కృష్ణ ప్రతిసారి ఇప్పుడు చెప్తుంటాడు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు, చిన్న చిన్న పుణ్యాలే చిన్న చిన్న భోగాలు, పెద్ద పెద్ద పుణ్యాలే పెద్ద పెద్ద భోగాలు, రకరకాల పుణ్యాలే రకరకాల భోగాలు. పాపాలే లేకపోతే రోగాలే లేవు, పుణ్యాలే లేకపోతే భోగాలే లేదు, ధ్యానమే లేకపోతే ఆత్మజ్ఞానమే. ఇప్పుడు ఎప్పుడైతే మన జీవితంలో ధ్యానం ఉంటుందో, ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ఉంటుందో, మనకు అన్ని పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుంటాం, మొత్తం మనకు అన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది. ఎక్కడ కూడా ఇంతకుముందు ధ్యానం లేకపోతే అన్ని ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఫేస్, ఏది అర్థం కాదు, ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు అనవసరమైన ఆలోచనలు, ఎనర్జీ అంతా ఆలోచిస్తూ పోగొట్టుకుంటూ ఉంటాడు. మరి ఈరోజు ధ్యానం వచ్చినాక ఓహో ఎనర్జీ ఎక్కడ పోతుంది, ఎక్కడ లాస్ అవుతున్నాము, ఎక్కడ మనం శక్తిని కోల్పోతున్నాము, ఎందుకు అనవసరంగా ఆలోచిస్తున్నాము, ఎందుకు గతంలోకి పోతున్నాము అన్ని ఎప్పటికప్పుడు ధ్యానం మనల్ని సెట్ చేస్తూ, ఎప్పటికప్పుడు వర్తమానాలు తీసుకొస్తూ మన జీవితాన్ని సరైన ట్రాక్లో పెడుతుంది. చూసారే ధ్యానం ఎన్ని రకాలుగా కాపాడుతుందో మనల్ని, ప్రతి విషయంలో కూడా మనకి క్లారిటీ వస్తుంది. కుటుంబ విషయాల్లో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, సంఘపరమైన విషయాల్లో కానీ, ఉద్యోగపరమైన బాధ్యతల్లో కానీ, ఎక్కడ ఎలా 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 అన్న బుద్ధి విచక్షణ ఎంతో పర్ఫెక్ట్గా మనం డీల్ చేయగలుగుతాం. సో మనం ఏది ఇస్తే అది వస్తుంది, మనకి స్పష్టంగా అర్థమైపోయింది ఈ స్పిరిచువల్ సైన్స్ అంతా కూడా. కర్మ సిద్ధాంతం ఉందని తెలిసింది, పునర్జన్మ ఉన్నాయని తెలుస్తుంది,
కాబట్టి ఈ వర్తమాన జన్మలో మనం ఏం చేయాలి మనకు స్పష్టంగా తెలుసు. ఏం చేయాలంటే కనపడ్డోడి కల్లా ధ్యానం చెప్పడము, అందరి చేత ధ్యానం చేయించడము, పిరమిడ్లు కట్టించడము, శాకాహారం గురించి చెప్పడము కదా. ఎంతోమంది 90% మంది ఇంకా మాంసం తింటూ ఉన్నారు, మాంసం తింటే బలం అనుకుంటున్నారు, అది ఒక ఆత్మని తెలియటం లేదు. కాబట్టి ఆ మనిషిని మన ఆత్మగా చూడటం లేదు. దేహం పరంగానో కుల పరంగానో మతపరంగానో ఒక భౌతికమైన దృష్టితో చూస్తున్నాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తేనే మన పెర్సెప్షన్ మారుతుంది, మనం చూసే విధానం మారుతుంది. కాబట్టి మనం ఇతరులకు ఏది ఇస్తామో అది వస్తుంది. నీకు డబ్బు కావాలంటే డబ్బు దానం చేయి, అన్నం కావాలంటే అన్నం దానం చేయి. నువ్వు ఇతరులను పొగిడితే నేను ఎవరో పొగిడతారు, ఇతర గౌరవం ఇస్తే నీకు గౌరవం వస్తుంది. అదేవిధంగా నువ్వు ఇతరులకి ధ్యానం చెప్పినప్పుడు నీకు ధ్యానం కుదురుతుంది. నేను ఫస్ట్ సరిగ్గా ధ్యానం చేయలేక రకరకాల బాధలతో కన్ఫ్యూజ్డ్గా ఉండి దుఃఖంతో ఉండి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు నేను హ్యాపీగా ఈరోజు ఒక మరి మనం కలెక్టరేట్లు అయితే ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు స్టేజ్ మీద ఉంటే కింద ఒక 100 మంది గ్రూప్ ఆఫీసర్లు ఉంటే నేను ఒక 1 అవర్ మనకి అవకాశం ఇచ్చాను. మరి ఒక మరి ఈరోజు ధ్యానం చేయటం వల్ల నా మైండ్ నా కంట్రోల్లోకి వచ్చింది, నేను నా జీవితం నా ఆధీనంలోకి వచ్చింది. ఈరోజు 200,000 మంది నేను గైడ్ చేయగలుగుతాను. ఇప్పుడు నేను దాదాపు ఒక 75 లక్షల మంది దాకా ధ్యానం చెప్పడం జరిగింది. నేను 1 కోటి మందికి ధ్యానం చెప్పాలని సంకల్పం పెట్టుకున్నాను. ఆ వైపు నేను ఎప్పుడు కూడా సమయం అన్నది కూడా ఉపయోగిస్తున్నాను. ఖచ్చితంగా చేస్తాం ఆ పని. మనం వచ్చిన పని నేను 1 కోటి మందికి ధ్యానం చెప్పాలి, 100 పిరమిడ్లు కట్టించాలి, లేకపోతే ఒక పెద్ద ధ్యాన కేంద్రాన్ని స్థాపించాలి. ఏదో ఉంటుంది నా లక్ష్యం. నేను చేసే పనులు ఇంకా ఉంటాయి. అందుకనే ఆయన అంటాడు కదా, మనము భూమి మీద ఇంకా బతికే ఉన్నామంటే మనం చేయాల్సిన పని ఏదో ఉంది, లేకపోతే మనం ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోతుంది భూమి నుంచి మనం వెళ్ళిపోతాం. బట్ ఇంకా మిగిలింది కాబట్టి ఉన్నాం. మన కరోనా వచ్చిన పోలా మనం ఉన్నాం, ఎందుకంటే మనం చేయాల్సిన పని ఉంది భూమి మీద. కాబట్టి ఖచ్చితంగా మనం వర్తమాన జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలి అంటే మనము గురువు గారు ఏదైతే ఒక అద్భుతమైన గురువు దొరికాడు, ఒక పరమ గురువు దొరికాడు, ఒక జగద్గురువు దొరికాడు, ఇలా క్రిస్టల్ క్లియర్గా మొత్తం అంత క్లారిటీ ఉంది మనకి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎందుకోసం వచ్చాము, వచ్చినాక ఎక్కడికి పోతాము, ఈ భూలోకంలో మనం చేయాల్సిన పని ఏందనేది మనకు చాలా స్పష్టత ఉంది ఇక్కడ. ఆ పనికి మనం ఖచ్చితంగా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా పురోగతి ఉంటుంది. ఎవడు ఎంతగా చేస్తాడో అంతగా లాభాలు పొందుతారు. కాబట్టి అందరం కూడా హ్యాపీగా మనం వచ్చిన పని చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ధన్యవాదాలు సార్. ఎంతో చక్కగా మరి ఈరోజు మీరు మీ గత 2 దశాబ్దాల ఆధ్యాత్మిక మరి అనుభవాలను, ధ్యాన దివ్య జీవితాన్ని సత్యసాయి షిరిడి సాయి పత్రి సాయితో ఉన్నటువంటి దివ్యమైనటువంటి అనుభవాలను, కందుకూరులో జరిగినటువంటి వివిధ అద్భుతమైనటువంటి మరి నిజ అనుభవాలను మరి మా అందరితో పంచుకోవడం జరిగింది. మీరు విశేషమైనటువంటి కృషి మరి ధ్యాన ప్రచారము మరి చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. మరి ఈరోజు మేము అడుగ్గానే మరి ఒప్పుకొని మా జూమ్లోకి వచ్చి ఈ యొక్క చక్కటి అనుభవాలను మరి సామూహిక ధ్యానాన్ని శక్తిని అందించినందుకు మా కృతజ్ఞతలు సార్. మాస్టర్స్ ఎవరైనా సార్ గారితో మాట్లాడాలంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి, 1 బై 1 హ్యాండ్ రైజ్ చేయండి. దయచేసి చివరి 10 నిమిషములు హ్యాండ్ రైజ్ చేయడం ద్వారా 1 బై 1 మరి మాట్లాడడం జరుగుతుంది. సార్ ప్రేమయ్య సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మాట్లాడండి సార్. చాలా అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి సార్ సార్కు. అవును సార్, రియల్లీ గ్రేట్. మరి ఆ మహానుభావంతో ఆయనకు ఉన్నటువంటి గొప్ప అనుబంధము అది గత జన్మలో తెచ్చుకున్నదే సత్సాయి గారితో ఉన్నటువంటి రిలేషన్. వారికి నేను ప్రత్యేకంగా పాలమూరు ఉమ్మడి జిల్లా మీ ద్వారా జూమ్ ద్వారా వారికి అభినందనలు, నమస్కారాలు, కృతజ్ఞతలు. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కగా మరి మీరు ఎంతో మరి బిజీ మరి షెడ్యూల్ ఉండి కూడా
చాలా చక్కగా వచ్చి మరీ విన్నందుకు మాకు చాలా సంతోషం సార్ మీ దర్శనం సాధునాం దర్శనం సర్వ పాపహరణం సాధునాం స్పర్శనం సర్వ పుణ్యప్రదం అని మరి మా ప్రేమయ్య సార్ గారు దర్శనం ఎంతో మాకు ఆనందకరం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నెక్స్ట్ సుభాషిణి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసుకోండి మేడం సార్ హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్ హ్యాపీ ఆఫ్టర్నూన్ చాలా ధ్యానంలో చాలా మంచి అనుభవాలు చెప్పారు సార్ ఆ అనుభవంలో సార్ మెసేజ్ అనేది ఎలా వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు సార్ అది ఒక రౌంత మెసేజ్ అనేది ఎలా తీసుకోవాలా అనుభవం వచ్చింది అమ్మా మెసేజ్ అంటే మనకి ధ్యానంలోనే మనకి ఎంత తెలుస్తుంటది అమ్మా సార్ నేను కొత్తగా వచ్చాను పామూరు పామూరు సార్ సుభాషిణి మేడం సార్ పామూరు ఓకే వారు మరి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చి ఉన్నటువంటి చాలా చక్కగా మరి అనతి కాలంలోనే అద్భుతంగా మరి జూమ్ క్లాసులలో ఫాలో అందరినీ అన్ని జూమ్ క్లాసులు ఫాలో అవుతూ మా పామూరు జూమ్లు కనగిరి జూమ్ అన్నిట్లో కూడా మరి ఫాలో అవుతూ అన్ని అందరితో మరి సందేహాలు కూడా మరి సీనియర్ మాస్టర్లతో నివృత్తి చేసుకోవడం జరుగుతుంది మేడం గారు ఈరోజు లింక్ పెట్టడుగానే మరి వచ్చినందుకు ధన్యవాదాలు మేడం చెప్పండి సార్ అవి చూడండి అమ్మా బుక్స్ చదవండి కొన్ని సాయి లీలామృతము తాతయ్య మన గురువు గారు చెప్పిన ఒక యోగి ఆత్మ కదా మన ఆ హిమాలయ యోగులు చదువుతుంటే మనకి చాలా విషయాలు మనకి అర్థం అవుతాయి మనకి లోపల నుంచి మనకి క్లారిటీ వస్తుంటది ఆ సందేశాలు అర్థం చేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అక్కయ్య గారు ధన్యవాదాలు ఓకే మాస్టర్స్ నెక్స్ట్ ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి లేదంటే అందరిని అన్మ్యూట్ చేస్తున్నాను దయచేసి మాట్లాడండి అన్మ్యూట్ చేసుకొని ఆఖరు 5 నిమిషాలు మాస్టర్స్ దయచేసి గోవర్ధన్ అమ్మగారు మాట్లాడండి పరిజాత మేడం గారు సోమసుందర్ సార్ నమస్కారం సార్ నమస్తే మేడం లక్ష్మీదేవి మేడం గారు మాట్లాడండి మేడం చాలా సేపు మాకు రాలేదు సార్ సౌండ్ రాలేదు చాలా సేపు రాలేదు 12 చాలా అది మేడం నాలుగు ఫస్ట్ 40 మినిట్స్ సార్ గైడెడ్ మెడిటేషన్ చేయించారు 20 నిమిషాల పాటు మౌన ధ్యానం చేయించారు మేడం ఎవరికి రాలేదు అవునా తెలీదు సార్ చివరి 20 నిమిషాలు మౌన ధ్యానము చేయించారు సార్ కూడా మరి ధ్యానంలో ఉండడము చాలా అద్భుతంగా మరి ధ్యాన స్థితిలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నటువంటి మనసును కూడా శూన్య స్థాయిలోకి తీసుకెళ్లేటువంటి ఒక మంచి శక్తి ఉన్నటువంటి మాస్టర్ సీనియర్ మాస్టర్ సారు ఎంతో అద్భుతంగా మరి వేమన పద్యాలు కూడా మంచిగా చెప్పిండు సార్ ప్రతి ఒక్కరికి అనుమానాలు అనేవి ఉంటవి కదా అది నివృత్తి బాగా అయింది సార్ చాలా బాగా చెప్పిండు సార్ క్లాసు ఒక క్లాస్ ఒక గంట సేపు దేవుళ్ళ దగ్గర తన అనుమానాలు నిజంగా చెప్పిండు మన మన గురువు దగ్గర కూడా అనుమానాలు తీర్చుకున్నాడు అంటే గొప్ప మాస్టరే అవును మేడం మేము కూడా వినడం జరిగింది కల్లారా చూడడం జరిగింది మరి కందుకూరుకి వెళ్ళి మరి ఆ యొక్క అనుభవాలు షిరిడి సాయి యొక్క సంచరించినటువంటి ఆ లెటర్స్ కూడా రాసి మరి మీద పడేసినటువంటి ఆ యొక్క కాగితాలు కూడా మాకు సారు చూపించడం జరిగింది ఆ ఇంటికి కూడా మేము అందరం వెళ్ళి ఒక 10 మంది దాకా వెళ్ళి కూడా దర్శించడము అందరికి మరి చేయడం జరిగింది సారు ఆధ్వర్యంలో దాదాపు 10-12 పిరమిడ్ల నిర్మాణం కూడా చేయడం జరిగింది సారు ఇవన్నీ చాలా ఒక క్లాస్ సరిపోదు సార్ కు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ మేడం అవును సార్ 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 నేను ప్రేమైన మళ్ళీ ఒక అవకాశం తీసుకోండి సార్ తప్పకుండా సార్
థాంక్యూ సార్ లాస్ట్ 20 మినిట్స్ లో హాఫ్ an hour ముందు అడిగితే కూడా సార్ ఒప్పుకొని మరి జూమ్ కు వచ్చి చెప్పినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సార్ 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 థాంక్యూ సార్ అందరికి అనుమానాలు తీరినే సార్ నుంచి సంతోషమైంది సార్ ఓకే మేడం ఇంకా మాట్లాడ ఆ దేవుడు వేరే అనుకుంటాం మనం గాని గోవర్ధనమ్మ గారు మాట్లాడండి పార్జత మేడం గారు ఇంకా ఎవరైనా మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ బాగుంది సార్ సార్ వెళ్ళవాళ్ళు సార్ చెప్పినది క్లాస్ చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఇంకా మాస్టర్స్ చివరి 2 నిమిషములు దయచేసి ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ఈ జయశ్రాములు చిన్న కొడుకు పేరు ఏం పేరు జయశ్రాములు చిన్న కొడుకు పేరు వయస్ బామర్ది సరే ఓకే మాస్టర్స్ ఆఖరు చివరి 1 నిమిషము ఎవరైనా సార్ గారితో మాట్లాడాలంటే మాట్లాడండి లేదంటే స్టేషన్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఓకే సార్ మరి మూర్తి సార్ గారు ఓకే సార్ ఓకే మాస్టర్స్ మరి అందరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చాలా చక్కగా మరి మీరు 11 గంటల నుంచి దాదాపు 1 గంట వరకు 2 గంటల పాటు మరి గంట సేపు మరి సామూహిక ధ్యానాన్ని మరి చేయడం జరిగింది అందరితో కలిసి మరి అందరికి అందరితో కలిసి సామూహిక ధ్యానం చేయడము మరి ఆ యొక్క గ్రూప్ ఎనర్జీస్ మరి అందరికి ఇచ్చినందుకు మరి మూర్తి సార్ గారి జ్ఞానాన్ని చక్కగా మరి తీసుకున్నందుకు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు ఈ యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లాల నిర్వాహకులు జూమ్ నిర్వాహకులైనటువంటి మరి ప్రేమయ్య సార్ గారి నాయకత్వంలో మరి జయశ్రీ మేడం గారు మరి సుజాత మేడం గారు పారిజాత మేడం గారు మరి తదితర సభ్యులు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క 232వ జూమ్ దాదాపు 2000 జూమ్ వరకు మరి నిరంతరంగా జరగాలని కోరుకుంటూ మరి రేపు ఉదయం 11 గంటలకు ఇంకొక మాస్టర్ తో మరి కలుస్తాము అంతవరకు సెలవు నమస్కారం ధన్యవాదములు థాంక్యూ సార్ నమస్కారం సార్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ